ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆదివారం రాజ్యాంగ రక్షణ యాత్ర కరపత్రాలను మాల మహానాడు సంఘాల ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాల మహానాడు జిల్లా అధ్యక్షులు రొడ్డ రామచంద్రం మాట్లాడుతూ, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌప్రభుత్వాలు మూల స్తంభాలుగా మన భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందిస్తే మన దేశాన్ని సర్వసత్తాక, సౌమ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా మనం నిర్మించుకున్నామని ఆయన అన్నారు. కానీ నేడు కేంద్ర ప్రభుత్వ పాలనలో రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలు పునాదులు ధ్వంసం అవుతున్నాయని అన్నారు. జీవించే హక్కు, మాట్లాడే స్వేచ్ఛ కోల్పోతున్నామన్నారు. ఈ పాపిస్ట్ పాలనలో ప్రజలను కులాలుగా, మతాలుగా విలగొడుతూ మనువాద వారసత్వాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. ఈ నెల 8న హైదరాబాద్ లో జరిగే ముగింపు రాజ్యాంగ రక్షణ యాత్ర సదస్సుకు పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బుర్క ఎల్లం, గాదం రామదాసు, లింగాల చంద్రం, ఎడబోయిన మల్లేశం, జంగం వంశీకృష్ణ, బుర్క ధర్మేందర్, కొప్పేలి ప్రభాకర్ తదితరులు ఉన్నారు. భారత రాజ్యాంగం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ఈ మతోన్మాదులైనటువంటి బిజెపి, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇలా మేము 400 సీట్లు ఇస్తే మేము భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి కొత్త మతోన్మాద రాజ్యాంగాన్ని తీసుకొస్తాము అని చెప్పి చెప్తా ఉన్నారు కరాఖండిగా. కాబట్టి మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు అందరం కూడా ఇలా రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ వ్యవస్థను 100 సంవత్సరాల కిందికి తీసుకుపోయి మనము ఎప్పుడైతే ఎట్లున్నామో మళ్ళీ కూడా అదే స్థాయికి తీసుకుపోతారు. కాబట్టి మనం దాన్ని కావద్దు అనుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా మోడీకి హటావు, భారత్ బచావు అనే నినాదంతో ఖచ్చితంగా మనం అందరం కూడా కలిసికట్టుగా మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఈ పత్రికా ముఖంగా మేము ఎల్లారెడ్డిపేట మండలంలో చెప్పడం జరుగుతూ ఉన్నది.